న్యూస్, దిస్ ఇస్ కరుణ. ప్రజెంట్గా మనము హన్మకొండలోని గుండ్లసింగారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సాయిబాబా ఆలయం దగ్గర మనము మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం చూస్తున్నాము. మనం అందరం కూడా S90 తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వెల్కమ్ టు S90 న్యూస్ ఛానల్, దిస్ ఇస్ సంధ్య. ఛానల్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు S90 న్యూస్ ఛానల్. వరంగల్ రిపోర్టర్ ప్రశాంత్. వెల్కమ్ టు S90. నా పేరు ప్రతాప్, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. జగత్తు యొక్క ప్రతిష్టంతా ధర్మమునందు ఉన్నది. మనుష్యుడిగా పుట్టినందుకు మనం కోరుకునేది ఏంది? స్వయం తీర్థ పరాం తారే, తాను తరిస్తూ పొరలను తరింపజేయాలి. తాను తరిస్తూ పొరలను తరింపజేయాలంటే ధర్మబద్ధమైన జీవనం కావాలి. కాబట్టి ధర్మ మార్గం అనేది ప్రతి మనిషికి ముఖ్యమైనది. సిఐ కేయూసి సతీష్ బాబు. స్వతహాగా నేను సాయి డివోటీని. మాకు స్థానికంగా ఇక్కడ ఇంత మంచి ఆలయ నిర్మాణం చేసినటువంటి నిర్మాణకర్తకు, అట్లాగే ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు అయ్యగారులందరికీ కూడా, శేషయ్య గారు, రామయ్య గారు, వీళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ ఇందులో భాగస్వామ్యం చేసిన వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ పూజా కార్యక్రమానికి గౌరవ పెద్దలు నరసింహారెడ్డి సార్ ఈరోజు నిర్వహించిన ఈ పెద్ద కార్యక్రమం, అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, సిఐ సార్ గారికి, ఈ భక్తులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. బాబా అంటే చాలా ఇష్టం మాకు. ఇవాళ పొద్దుటికి చాలా అభిషేకాలు అయినాయి. చాలా ఇష్టం బాబా అంటే. నా పేరు కవిత. గుండ్లసింగారం. ప్రతి వారం బాబా దగ్గర దర్శనం చేసుకుని, ప్రతి వారం కంటిన్యూ ఒక రోజు కూడా తప్పకుండా కంపల్సరీ ఆ బాబాను దర్శించుకొని వెళ్తాం. కొన్ని అనుకునే నిర్ణయించిండు, ఒకటి అనుకున్నాం. ఆ పని కూడా దేవుడి వల్ల నిర్ణయించాలని కోరుకుంటూ, సాయి మీరు ఎప్పటికీ మా మీద కృపలు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, మాకు అనుకున్న పనులు అవుతుంది. మమ్మీ తెలిసిన వాళ్ళు ఉంది, నాకు చాలా నమ్మకం. బాబా అంటే చాలా ఇష్టం అండి.
బాబావారికి ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే హోమగుండం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానితో పాటు కలశ స్థాపన వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దీని బుద్ధిని ప్రసాదించేటువంటి విఘ్నేశ్వరుని ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే అటువైపు దత్తాత్రేయుణ్ణి బాబావారి ఆలయంలో విశిష్టంగా కొలువుదీరేటటువంటి రెండు మూల విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరొక వైపు దత్తాత్రేయుణ్ణి ఇక్కడ స్థాపించారు. బాబావారిని చూసినట్లయితే దేదివ్యమైన దీపకాంతుల నడుమ చాలా దివ్యమైన కాంతులతో ప్రశాంతమైన రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. బాబావారు ఎల్లప్పుడూ ప్రశాంతత, ఏకాగ్రతతో ఉండాలనే ఒక సంకల్పంతో భక్తులందరినీ ఉద్దేశించి ఒక నీతి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసినట్లయితేను రాములు, సీతారాముల వారి విగ్రహాలను నిన్న ప్రతిష్ఠించడం జరిగింది. దానితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీదేవి మాతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠాపించడం జరిగింది. Thank you.